పరుగు పోతుంది, పరుగు పోయే విధంగా చేస్తే వాళ్ళు తల తాకట్టు పెట్టైనా సరే లోన్లు కడతారని ఒక సాఫ్ట్ కార్నర్ ఒక బాండ్ తీసుకుని ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ మెయిల్ చేసి మరీ లోన్స్ కట్టేస్తున్నారు. ఏంటి 1000, 10000, 5000, 20000 కట్టవలసిన వాళ్ళు, వేల కోట్లు దొబ్బేసిన వాళ్ళ దగ్గరికి మాత్రం వీళ్ళు వెళ్ళట్లేదు. అలాంటి ఒక అద్భుతమైన బాండ్ని తీసుకొని ఈరోజు ధర మీదకి ఎక్కించారు. నాకు తెలిసి తెలుగు సినీ చరిత్రలో ఇంత అద్భుతమైన పాయింట్తో ఏ సినిమా రాలేదు. ఎవరికి ఉపయోగపడే సినిమాలు ఉండవు, ఈ సినిమా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఈ సినిమా చూసి మారితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక ఠాగూరు లంచాలు తీసుకున్న వాళ్ళని మనం లంచం తీసుకోకుండా చేస్తే ఏమవుతుంది సొసైటీ అని చూపించారు. దానివల్ల జనాలు మారితే, లంచం తీసుకోకుండా మారితే సొసైటీకి 10% మేలు జరుగుతుంది. కానీ ఇలాగా ఈ సర్కారు వారి బాటలో జరిగినట్టు కానీ జనాలకి న్యాయం జరిగితే 100% జనాలకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎవడో తీసుకొని వేల కోట్లు తీసుకొని వాడు చెక్కిస్తే ఆ లాస్ను బ్యాంకులు భరించలేక అది లోన్లు తీసుకున్న వాళ్ళు మన మీద ఒక ఏటీఎం ఛార్జీలు, ఒక అకౌంట్ ఛార్జీలు, అకౌంట్ బ్యాలెన్స్ ఎంత, నెల నెల ఎంత అని వాళ్ళ రికవరీ మనకు అలా తీసుకుంటారు. అదే బాండ్ని తెర మీద చూపించారు. ఒక మహర్షి, ఓ శ్రీమంతుడు, ఓ సర్కారు వారి పాట. నాకు కమర్షియల్ సినిమాని నేను అసలు ఓరమాసు గారు, నేను చిరంజీవి గారు అభిమానులు అంటే ఓరమాసు నాకు. కానీ ఇలాంటి అద్భుతమైన పాయింట్లు వస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సొసైటీకి ఉపయోగపడే పనులు ఇవి. ఏది మనకి శ్రీమంతుల సినిమా వచ్చిన తర్వాత చాలామంది గ్రామాలు దత్తత తీసుకున్నారు. అంటే ఆ డైరెక్టర్, ఆ కథ రాసుకునే డైరెక్టర్ కానీ రైటర్ కానీ సక్సెస్ అయినట్టు. మహర్షి సినిమా చూసిన తర్వాత రైతులు వ్యవసాయం మానేసి నెల నెల వచ్చే పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో వీకెండ్లో 5 రోజులు కష్టపడి వీకెండ్లో వ్యవసాయం చేసుకునే స్టేజ్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకెళ్లే ఒక గొప్ప సినిమా మహర్షి. ఈరోజు ఈ సర్కారు వారి పాట సినిమా ఖచ్చితంగా లోన్లు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళకి అందరికీ ఒక గుణపాఠం కావాలి. ప్రతి ఒక్కరు మారాలి, వాళ్ళందరూ వచ్చి లోన్లు కట్టాలి. బాస్ ఒక్కటి మాత్రం నేను అడుగుతున్నా, మీరు లోన్లు తీసి ఎగ్గొట్టే వాళ్ళకి అందరికీ, బడాబావులకి, ఎస్పెషల్లీ బడాబావులకి, మీరు లోన్లు తీసుకుని 100 సంవత్సరాలు మీరు బతికితే లోన్లు ఎగ్గొట్టేసేయండి. 100 సంవత్సరాలు మీరు బతికితే లోన్లు ఎగ్గొట్టేసేయండి. ఒక్కడికి కూడా రూపాయి ఇవ్వకండి, కానీ చచ్చిపోతారు. 60 కావచ్చు, 40 కావచ్చు, 40 కావచ్చు, 30 కావచ్చు, 25 కూడా చచ్చిపోవచ్చు. చచ్చిపోయే ఈ ప్రాణం కోసం మీరు కోట్లు ఆస్తులు తీసుకెళ్లి మీరు కబ్జాలు చేసి లోన్లు కట్టకపోతే అది పేదల మీద పడి రైతులు మధ్యలో ఆత్మహత్యలు చేసుకునే తరుణం, ఆ పరిస్థితులు కేవలం మీ వల్లనే వస్తుంది. రైతు పంట నాశనం అయిపోతే ఏ రోజు చనిపోలేదు, వరదలు వస్తే పంటలు నాశనం అయిపోతాయి. కానీ ఆ పంట నాశనం అయిపోతే లోన్ కట్టాలి కదా, అప్పు తీర్చాలి కదా అన్న భయంతో, సిగ్గుతో, అవమానంతో ఉరేసుకునే పరిస్థితి కేవలం లోన్లు తీసుకుని ఎక్కుంటే మీలాంటి బడాబాబుల వల్ల. దయచేసి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఓడి సినిమా చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. తర్వాత నవోదయ స్టూడెంట్, ఎస్పెషల్లీ నవోదయ స్టూడెంట్కి అందరికీ చెప్తున్నా, నేను నవోదయ స్టూడెంట్ని, నేను శ్రీకాకుళం నవోదయ స్టూడెంట్ని, కానీ ఈ సినిమా డైరెక్టర్ వైజాగ్ నవోదయ స్టూడెంట్. నవోదయాలకి తెలుగుదాటలు ఉంటాయని అందరికీ తెలుసు, కానీ అంతకంటే మించి తెలుగుదాటలు ఉన్నాయని పరశురామ్ ఈరోజు నిరూపించాడు. దయచేసి నవోదయ స్టూడెంట్స్ అందరూ, ఏపీ తెలంగాణలో ఉన్న నవోదయ స్టూడెంట్స్ అందరూ కూడా విత్ పేరెంట్స్తో ఈ సినిమా చూడండి. మన నవోదయ స్టూడెంట్ రా ఒక బ్లాక్ బస్టర్ ఇట్టు విత్ మెసేజ్తో ఇచ్చాడని చెప్పి మీరు గర్వంగా కాల్ రేగరేయండి. దట్ ఈస్ నిజంగా సర్కార్ వారి పాట. రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఆ నెగిటివ్ టాక్ ఆల్రెడీ నేను న్యూస్ అంటలో చూస్తే ప్లాప్ అది ఇది అని పెట్టారు. అది పెట్టిన వాళ్ళు కడుపుకి అన్నం తిన్న ఎవడైనా సరే అలా పెట్టడు. కడుపుకి తిన్న ఉన్న కడుపుకి అన్నమే తింటే ఖచ్చితంగా ఈ సినిమాకి రిపీట్ వచ్చి వస్తారు. మనుషులు మారాలి, ఇలాంటి సినిమాలు రావాలి.